హేగ లాంచ్ వెళ్ళిపోతాం ఏంటి? ఆటో కుమారి జై లాంచ్ పోనివయ్యా. ఏటా తొందర? అగ్రపతి గారు బిట్టిన వేసుకుని పాటికి లాంచ్కి చేరే ఉంటాడు. వాడు అదృష్టవంతుడ్రా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గారిని గురిటి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఏరియా? అందుకే నిన్ను జీనియస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆనందగాడు రూమ్ లో ఉంటాడే, వాణ్ణి బయటికి పంపించే ఏర్పాటు నేను చేస్తాగా? అలా కనుక మరి వచ్చేవాళ్ళు కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే యాదవ రూము తేనాడదు గాలరాదు. ఈ యాదవుల అర్జ మార్చం అంటే సచ్చినా మార్చవు, ఏమన్నా అంటే సెంటిమెంట్. ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా ఈ కంపెనీ వాళ్ళేరా, వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట, త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను, ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి, పేమెంట్ మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడు ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది మరి. కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు. మేము దువ్వుకుంటాం, పట్టుకోరా. ఇలా త్వరగా బయలుదేరా, 2 గంటలు మళ్ళీ రాకరం వచ్చేస్తుంది, ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడు కదా వెళ్ళిపోయినా, అది మనకు ఇది వీడికి. రే చాకలు ఆడుతాడు, బట్టలు తీసుకుని అక్కడ రాసుకుంటారా, నువ్వు వెళ్ళరా. అయ్యో కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, చూస్తున్నాగా. ఒక్కసారి ప్లీజ్ నాకివ్వు. సరే చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది, చాలా బాగుంది. వెరీ గుడ్ సార్, ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి నువ్వు చేసి నన్ను మోసం చేస్తావా? రే మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? రే ఎవరా? రే నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్కి. సార్ నా పేరు సుధాకర్ అండి, మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి, మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి, కానీ పక్క గదిలో అగరబత్తి గారు ఉన్నాడు, వాడు రాకంలో పుట్టాడు, రోజుకో పిట్టును తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి, వాడి మోకాన్ని నలక్కొట్టండి, వాడి మోచేతను నలక్కొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించు సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నాం. వాడినే కాదు మిమ్మల్ని కూడా, అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్ ఎస్ సార్. పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ని. పోలీసులేటి మీరు? ఓ డ్రెస్ చూసాను, మనపడుతున్నావా? మఫ్తీలో ఉన్నావు, ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? పోలీసులు రా,
అరే సింహజీ లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాఠీ దెబ్బలు. ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం. పోలీస్ స్టేషన్ ఏమైపోవాలనుకున్నావు? చిన్నారు వై సిగ్గు లేకుండా ఇంకా మాటలు. ఇడియట్స్, మీ మూలంగా నా పరువు పోతుందా? సారీరా. ఎంత వాడ కోపం వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనకు అప్పిపడరా. ఎవరే అడుగు. ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం? మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలమేరా. నేను ఇంకా మీతో ఉండలేదు. బాయ్. మా ఇద్దరిని అనవసరం చేసి వెళ్ళిపోతావా? మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు. మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. రాస్కల్స్. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి దూకి చేస్తానంతే. థ్యాంక్స్ రా. ఆ దూకేదేదో ఇద్దరు జాయింట్ గా దూకండి. సరే. పైకి రెండ్రా, అగరబత్తి గడి తల పగిలింది. అయితే తొందరగా నన్ను లాగండి. అగరబత్తి గడి చూస్తాడు. ఒక్క పని చేయరా మీరు. ఇరిటేటింగ్. నువ్వేమైనా తిట్టరా యమగండం మీద ఒట్టుగా. ఇంకెప్పుడు నేను విసిగించావరా? ఓకే, బట్ వన్ కండిషన్ పెట్టినా ఒప్పుకుంటారా? కానీ మమ్మల్ని వదిలి వెళ్ళకు. ఈ లాడ్జి ఖాళీ చేయాలి. మరి ఎక్కడ ఉంటాం? ఇల్లు అద్దెకి తీసుకున్నాం.